సిద్దిపేట ఈ పేర్లనే ఏదో బలం ఉన్నది. ఇది మామూలు పేట కాదు. ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన ఘట. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. నాకు బాగా గుర్తున్నది, మీకు కూడా చాలా మంది గుర్తుంటది. అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి సిద్దిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గరలో గెలిచినాం. ఢిల్లీకి పోవాల్సిన అక్కర్లేదు తెలంగాణ కోసం. నేను రాజీనామా చేసిపోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేసినాం అక్కడ హాల్లో. చాలా దుఃఖంతో అయినా తెలంగాణ కోసం నడుము కట్టినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలి నేను అక్కడికి పోయినా. పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టినాం. తెలంగాణనే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని మంచి ఆనిముత్యం లాంటి నాయకుడిని హరీష్ను కూడా నేను మీకు అప్పగించాను. ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనవి చేస్తాను. కానీ హరీష్ బాగా హుషారున్నాడు. ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కత్తిచ్చిపోతే చాలు. ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. ఈ గచ్చినాక మీ ముజ్జు నిలబెట్టి ఏం చేస్తే దొడ్ల గచ్చిన గోద పెండ పెట్టదా? ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా సత? ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేస్ కదా సిద్దిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగ్రత్త మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం తిన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కానీ మా రసమై బాలకృష్ణ, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజేందర్స్, ఆ గుట్ట మీద నిలటానికి గట్టడానికి కారు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము. సిద్దిపేట రింగ్ రోడ్డు మీద వస్తుంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చెప్తుంది, ఇది మీరు బాగా ఈ చెట్లలో ఆడ ఇక్కడ కూర్చుంటాడు కదా సార్, కూర్చున్నామా ఏం చేస్తాం, ఎడబడతానే ఒడిపడ కూర్చుంది నేను. అప్పుడు నేను మంత్రి ఉంటే రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ వస్తే ఏడగలుతుందా మంత్రి అంటే అలా కలిసిపోవాడా అంటే ఆడికే వచ్చేది పాపం వాళ్ళు కూడా. ఆ ఎంఆర్ఓ తిరుగుతారు, నువ్వు కృషి చేద్దావా మంత్రి, నేను నాకేం అవసరం లేదు నువ్వు కూడా కూర్చోవా అట్లా ఒక అడుగడుగు తెలుసుకుంటూ ఆ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది. తృప్తిగా ఉంది దాన్ని హరీష్ ఇలా డబుల్ రోడ్ చేసిండు, చాలా సంతోషంగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు అర్థం కానీ ఎందుకే ఈ రోడ్డు ఉన్నారు కొత్త తెలియక, కానీ ఇప్పుడు కనపడుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత బాగా ఉపయోగపడుతుంది, చాలా చాలా బాగా ఉపయోగపడతా ఉంది. నా గొప్ప కళ ఉండే ఆ రోజులలో భగవంతుందయా పెద్దల ఆశీర్వచనం మీ అందరి దీవెన ఆ కళలు ఆల్మోస్ట్ నెరవేరినాయి. ఇంతకుముందే జాతర బాలమలతో నేను చెప్తా ఉన్నా, బాలకమల్లకు రాధాకృష్ణ శర్మకు వీళ్ళకి ఎవరికి మీసాలు కూడా లేకుండా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది, నేనేమో పోటీ చేసి ఓడిపోయినాడా. ఆయన ఏదో పై జిల్లాకు కరీంనగర్ జిల్లాకు పర్యటన పోతుంటే ఎందుకైనా మంచిది దరఖాస్తు అయితే పెడదామని చెప్పి ముఖ్యమంత్రిని అక్కడ ఆపి అంబేడ్కర్ గారి విగ్రహానికి దండం వేయించి సిద్దిపేట జిల్లా మ్యాప్ గీసి ఆయన చేతిలో పెట్టి దండం పెట్టింది ఈ జిల్లా చేయాలని చెప్పి. సరే అప్పుడు అనేక కారణాలు రాష్ట్రంలో అప్పుడు జిల్లాలు ఏర్పడలేదు, కానీ మన రాష్ట్రం అయిన తర్వాత పూర్తి స్థాయిలో వెనుకబడ్డ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే వెలుతురు లేదో అక్కడ అభివృద్ధి రావాలని కాంక్షించి 33 జిల్లాలు చేసుకున్నాం. అందులో సిద్దిపేట జిల్లా అయిందే ఆ కళ నెరవేరింది.
అద్భుతమైన ప్రజలు రైతులు కష్టపడే రైతులు సిద్దిపేటలో ఈడ ఎదురుగా సబ్స్టేషన్ లో 133 కెవి సబ్స్టేషన్ లో మా మేడిపల్లి సత్యనారాయణ రెడ్డి ఇలా ఉండడం లేదు నాకు తెలియదు నేను భావానికి ఇచ్చేదాను ట్రాన్స్ఫార్మర్ వేయాలిపోతే పొద్దున కూర్చుంది అక్కడ అన్నం గుడి కన్నా తిని సాయంత్రం దాకా కూర్చుండే నేను అంత బాధ కరెంట్ కప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పడాకులు కాల్పండి కలిపి ఇప్పటి లెక్క కాదు అంటే యాజ్ చేసుకుంటే అవన్నీ కన్నుల గిరున తిరుగుతున్నాయి ఎన్నెన్ని బాధలు పడ్డం ఎన్నెన్ని కష్టాలు పడ్డం ఒక సబ్స్టేషన్ కావండి ఎన్ని అవస్థలు పడ్డం చాలా చాలా కష్టపడి ఒక లైన్ వేయించాలి నాలుగు పోలు కావాలి ఎన్నో బాధలు కానీ భగవంతుందా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇవాళ కరెంటు కష్టాలు లేవు రాష్ట్రానికి కరెంటు బాధలు రావు సమస్యనే లేదు చాలా పటిష్టమైన విధానంలో ఇంకా ముందు పోతా ఉన్నాం అవసరమైతే ఇతరులకు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం కరెంటు సమస్య రాష్ట్రానికి తీరిపోయింది సిద్దిపేటకు తీరిపోయింది మంచినీళ్ళ బాధ అప్పుడు 28 వార్డులు ఉన్న మున్సిపాలిటీలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది పైల్వాన్లు కొట్లాడదు 28 వార్డులకు చాలా గందరగోళం పడి వర్తకులం బట్టి వీళ్ళని బట్టి 28 ట్యాంకర్లు పెట్టి నీళ్లు సప్లై చేశారు అవి కూడా ఏ మూలకు అందపు అగ్గి మీద నీళ్లు తెలినట్టు ఊరంతా తిరిగేది పొద్దున్న లేస్తే 30 బోర్లు వేస్తే ఒకటి ఇళ్లకు నీళ్లు